నమస్కారం. ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. బ్రహ్మసముద్రం మండల పరిధిలో గల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నిరసన తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, అక్టోబర్ 2021 నుంచి రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని, జనవరి 2022 నుంచి పీఆర్సీ అమలు చేయాలని బ్రహ్మసముద్రం మండల పరిధిలో గల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కలిసి ఎంపీడీఓ మరియు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలో గల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी नमस्कार. फस्ट ग्राम सचिवालय एर्पट्ठे मा अंदर की जीवनोपाधि कल जगन गारी थैंक्स. करोना कल में एन कष्ट पड़ा ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాము. ఉద్యోగ పరంగా గాని డిపార్ట్మెంట్ పరంగా గాని అన్ని ఎదుర్కొని ఎప్పుడూ మేము ఏదు తిరగలేదు. మా సమస్యలను ఎప్పుడు బయట చెప్పుకోలేదు. ఎన్ని ఉన్నా జగనన్న మీద నమ్మకంతో భరించాము. అవన్నీ జగనన్న మాట ఇచ్చాడు, నిలబెట్టుకుంటాడనే నమ్మకంతో ఇప్పుడు ఉన్నాము. అప్పుడు చేశాం. కరోనా కష్టకాలంలో పాజిటివ్ వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి క్వారంటైన్లో పెట్టి నోటీసులు ఇచ్చి శానిటైజేషన్ ఇదంతా చేపించి చాలా. ఈ రెండు సంవత్సరాలు ఏ డిపార్ట్మెంట్ కష్టకాలంలో పనిచేయలేదు సార్. ఒక గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే రెండు సంవత్సరాలు సెలవులు తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు. సండేలు సాటర్డేలు కూడా సెలవు తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి కష్టకాలంలో ఇంత కష్టపడిన సచివాలయ ఉద్యోగులకి మామూలుగా అయితే ఆగస్టు, నవంబర్, డిసెంబర్, అక్టోబర్ అన్న నెలలు పొడిగిస్తూ వచ్చారు. డిక్లరేషన్ చేస్తాము అని భరోసా ఇస్తూ వచ్చారు. సడన్గా పీఆర్సీ డిక్లరేషన్ తర్వాత మీకు జూలై 31 లోపల చేస్తామనే మాట మా అందరికి చాలా బాధ పెట్టింది. మేము చాలా మనోవేదనతో వచ్చాం, కానీ వ్యతిరేకత కోసం కాదు. మాకు జగనన్న మీద నమ్మకం ఉంది. ఆయన డిక్లేర్ చేస్తారని మా అందరి ఆవేదన అర్థం చేసుకుంటారని వినవించుకుంటున్నాం సార్. అందరికి నమస్కారం. మరి ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా ఈ రీతిగా తమ యొక్క బాధను వ్యక్తపరచడానికి బ్రహ్మసముద్ర మండల కేంద్రం ఎంబిడిఓ సార్ ఆఫీసర్ అన్నందు శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఒక నిరసనను చేపట్టడానికి ప్రధాన ఉద్దేశం, మరి రెండు సంవత్సరాలుగా ఈ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎంతో శ్రమపడి వ్యాయప్రయాసాలు కోర్చి ఉద్యోగాలు నిర్వహించడం జరిగినది. మరి 2021 అక్టోబర్ 2కి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని ఇంతకు ముందే తెలియజేయడం జరిగినది. మరి ఆ రీతిగా కాకుండా 3 నెలలు కూడా గడిచిపోయి మరి ఒక 6 నెలలు దాన్ని పొడిగించడం మీద మేము ఎంతో తీవ్ర అసంతృప్తి అనేది వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మా మనుగడ చాలా కష్టంగా ఉంది. వచ్చే 15,000 రూపాయలతో ఏమాత్రం సరిపోక ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి ఈ యొక్క ఉద్యోగ విధి నిర్వహణ అనేది నిర్వహిస్తున్నాం. మరి ఈ యొక్క మా యొక్క బాధను పెద్దలైనటువంటి వారు అర్థం చేసుకుని మా మీద మీ యొక్క ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మా అందరికీ కూడా ఉద్యోగాన్ని కల్పించారు, అందుకు మీకు పాదావందనం తెలియజేస్తున్నాం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. అలాగే మా యొక్క ప్రొబేషన్ కూడా 6 నెలల పొడిగింపు కాకుండా ఈ యొక్క జనవరి నుండే అమలు చేయాలని మేము వినవించుకుంటున్నాం. మీరు ముందుగా చెప్పినట్లు అక్టోబర్ 2కే పూర్తి చేస్తామన్నారు. అలాగే చేస్తే మేము ఎంతో మీకు రుణపడిన వారుగా ఉంటామని ఇక సభాముఖంగా తెలియజేస్తున్నాం. సో ఇది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క జూన్ 30 అనే తేదీని వెనక్కి తీసుకొని వీలైనంత త్వరగా ఇక జనవరి నుండే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ మాకు రెగ్యులర్గా స్కేల్ ఇవ్వాల్సిందిగా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం.
సో మరి ఎంతోమంది యొక్క ఉద్యోగుల ఆవేదనను ఇది మా యొక్క పూర్తి ఏదో అహంకార ధోరణి కానీ లేదా వ్యతిరేకత కానీ కాకుండా మా యొక్క బాధతో తెలియజేస్తున్నటువంటి యొక్క వినపాన్ని మీరు మనసవాచ గుర్తించి మాకి ప్రొబేషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ అమలు చేయాల్సిందిగా ఈ కార్యక్రమంగా తెలియజేస్తున్నాం।